జిన్నారం మండల పరిధిలోని అంటూరు, మంగంపేట, సోలకల్పల్లి జిన్నారం, జంగంపేట్, వావిలాల, కాజిపల్లి, నల్తూరు కొడకంచి, మాధారం గ్రామాల్లో 2,05,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గూడ మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నల్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు జిన్నార మండలంలో మొత్తము 2,59,00,000 తోటి సీసీ రోడ్లు, డ్రైనేజెస్, ఈసీ కమ్యూనిటీ హాల్, ముద్రాజ్ భవనాలు అన్ని గిట్టా భూమి పూజ చేయడం జరిగింది. కొన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ వైస్ చైర్మన్ సంగారెడ్డి ప్రభాకర్ అన్న గారు, అలాగే ఎంపీపీ రవీందర్ గౌడ్ గారు, వెంకటేష్ గౌడ్ గారు, స్థానిక సర్పంచ్లు, స్థానిక డిప్యూటీసీలు, స్థానిక ప్రముఖులు, మాజీ సర్పంచులు, సర్పంచులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కాజీపల్లి గ్రామానికి సంబంధించిన విషయానికి వస్తే 10,00,000 రూపాయలు ఒక డ్రైను, 20,00,000 రూపాయలు జీపీ బిల్డింగ్ కట్టుకున్న తర్వాత దాన్ని కంపెనీల కిందనో దేని కిందనో మల్టీపర్పస్లో వాడుకోవడానికి 20,00,000 రూపాయలు దానికి పెట్టడం జరిగింది. దాంతోపాటు ఈరోజు నేను ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, సర్పంచు మెంబర్లందరూ కలిసి, మాజీ సర్పంచులు కలిసి ఊరంతా తిరిగి ఎక్కడెక్కడ రోడ్లు లేవో నేను పర్సనల్గా 50,00,000 రూపాయలు నేను జీవీఆర్ ఎంటర్ప్రైజెస్కి వెళ్ళి 15వ తారీఖు తర్వాత స్టార్ట్ చేస్తాను. దానంతా తిరిగి ప్రపోజల్ తయారు చేయవలసిందిగా మనవి చేస్తాను.